హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ బ్లాగ్లో మేము ఏమేం చేసామో చూసేసేయండి. ఈవినింగ్ టీ పెట్టుకుందాం అనేసి పాలైతే తీసాను నేను. అలాగే మా దీవెనకి దీవెన్ బాబుకి ఆకలి వేస్తుందంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. ఈరోజు అంటే ఈరోజుది కాదు, ఇది నిన్నటిది. అంటే మనకి వ్లాగ్స్ వచ్చేసి నిన్నటివి ఈరోజు, ఈరోజుది రేపటికి షూట్ చేసుకుంటాం కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేసి మనం అంతా ఎడిటింగ్ చేసేసుకుని అంతా చేసేసరికి నైట్ అయిపోతుంది. దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12కి అలా పోస్ట్ చేస్తామన్నమాట వీడియో అనేది. అందుకని మీకు ఏ రోజు వచ్చినా ఒక్కొక్కసారి లైవ్ రావచ్చు, ఒక్కొక్కసారి అప్పటికప్పుడు అదే రోజు బ్లాగ్ రావచ్చు. కాకపోతే ఎక్కువ మనకి మన ఛానల్లో అయితే నిన్నటిది ఈరోజు వస్తుంది అనమాట, ఒక 80-90% అయితే అలా ఉంటుంది. ఇప్పుడేమో వీళ్ళకి ఈవినింగ్ ఆకలి వేస్తుందంటే పడుకొని లేచారు కదా. సమ్మర్ అంటేనే మనకి మధ్యాహ్నం పడుకోవడం అనమాట, ఆటోమేటిక్గా తినగానే నిద్ర వచ్చేస్తుంది. లేచిన తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆకలి వేస్తుందంటే బ్రెడ్ ఆమ్లెట్ చేసేసాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసాను. మన కారం అనేది ఇలా గడ్డ కట్టకుండా, మామూలు ఎగ్గులో డైరెక్ట్ కారం వేసేసామంటే అలా ఉంటుంది అనమాట. ఎగ్ చూసారు, ఇంతకుముందు మూన్ అయితే సపరేట్గా వచ్చేది, ఇంత వేడికి ఎండలకి లోపలనే కరిగిపోయింది, మొత్తం అంత మూన్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని, బ్రెడ్ అయితే ఇవి బయట బేకరీలో ఫ్రెష్గా తీసుకొచ్చినవి అనమాట. బటర్ వేసి ఫ్రై చేస్తాను ఫస్ట్, అంటే మా దీవెన నాకు వద్దు అనింది. చెప్పకుండా చేస్తే ఏం కాదు కానీ చెప్పి చేయినా అంటే వద్దు, నాకు స్మెల్ వస్తుంది బటర్ అనేసి. అంటే ఇంకా నేను ఆయిల్లోనే ఫ్రై చేసేస్తున్నాను వీటిని. ఫస్ట్ ఇలా రోస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బయట అయితే కొంతమంది ఫ్రై చేసి ఇస్తారు, కొంతమంది ఏమో డైరెక్ట్గా అలాగే పచ్చది బ్రెడ్ పెట్టేసిస్తారనమాట. లైట్గా మరి ఎక్కువగా నల్లగా అయ్యేంత వరకు ఉంచకూడదు, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, చిన్న ప్యాన్ కదా ఆయిల్ ఎక్కువగా పడ్డట్టుగా అనిపిస్తుంది మీకు, కాకపోతే అది లొంతగా ఉంటుంది. చిన్న ప్యాన్ కాబట్టి కొంచెం ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకొని ఒక బ్రెడ్ అయితే సరిపోతుంది. మళ్ళీ దీన్ని ఉల్టా వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. ఇలాగ పెనం ఎక్కువ ఆయిల్ హీట్ అయిపోయింది, సమ్మర్ కాబట్టి మామూలు గుడ్డు బయట వేసినా కూడా ఆమ్లెట్ అయ్యేలాగా ఉందన్నమాట, అంత ఎండ ఉంది. ఇలాగ పెట్టేశాను, ఆకలి వేస్తుంది కానీ పాలు తాగింది. ఇంకా ఆకలి వేస్తుందంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చానమాట. రెండు వేసిన తర్వాత ఇంకొక ఎగ్ వేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. ముగ్గురు మూడు తినేశారు, నేనైతే తినను, నాకు అంత ఇష్టం ఉండదు బ్రెడ్ ఆమ్లెట్. దీనిపైన సాస్ వేసుకొని తినేస్తారనమాట. ఇంకా ఇంట్లో రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి తినేశారు. అప్పటికి 5:30 అయింది, అయినా వేడిగా ఎండ చెమటలు వచ్చేసి నేను ఈ టీ పెట్టేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసేసరికి మొత్తం ఫేస్ నిండా, మొత్తం డ్రెస్ నిండా చెమటే, అంతగానో చెమటలు వచ్చేసాయి. ఇదేమో మధ్యాహ్నం అంటే లంచ్ టైం అప్పుడు అనమాట పప్పు చేశాను. గంగపాయల కూర టమాటో వేసేసి పప్పు చేశాను అనమాట. మా వారేమో ఒక పూటకి పెద్ద గిన్నె నిండా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ పెట్టి వేసేసుకోవడం. బాటిల్స్ పెడితే 2-3 పెట్టినా 4 పెట్టినా సరే వెంటనే అయిపోతున్నాయి, ఎందుకంటే బాటిల్స్ అయితే వాళ్ళు పిల్లలు తాగేసి అక్కడ పడేస్తారు. మనం ఏదో పనిలో ఉండి పట్టించుకోము, బాటిల్స్ నింపము పెట్టము కాబట్టి నేను సేఫ్గా ఒక గిన్నెలో వాటర్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మర్చిపోతూ ఉంటారు కదా, పట్టరు పోటీ ఎవరింట్లోనే. అలాగే బాటిల్స్ అయితే తాగడం అక్కడ పెట్టేయడం తప్ప వాటర్ అయినప్పుడు గుర్తొస్తారు పట్టలేదని. గంగపాయల కూర టమాటో కొంచెం పసుపు వేసేసాను, వాటర్ వేసేసి ఒక గ్లాసు పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అలా ఉంచి తర్వాత ఒక 3-4 విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. అందుకని పెద్ద ఐస్ అంతే ఐస్ లాగా అయ్యేలాగా ఉంచేసిన తర్వాత మనకి వాటరు ఫిల్టర్లో వేసేసుకుంటే దాంట్లో క్యాన్లో వాటర్ అన్నీ కూల్ అయిపోతాయి. అది మెల్లిగా కరుగుతూ ఉంటే మనకి మామూలుగా అయితే కొంచెం కూల్గా ఉంటే మాత్రం 24 అవర్స్ కూల్ ఉంటాయి అవి. ఇప్పుడు బాగా వేడిగా ఉంది కాబట్టి ఒక 1/2 డే వరకు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో గిన్నె పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అలా పెట్టేస్తానమాట. అది మర్చిపోకుండా ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం. నెక్స్ట్ అయితే దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం యాడ్ చేశాను. మా ఇంట్లో పప్పు అంటే అసలు ఇష్టం ఉండదు, ఎవరు అంతగా తినరు. తింటే ఏమైనా మా దీవెన్ బాబు తప్ప మిగిలిన మా ముగ్గురికైతే అసలు ఇష్టం ఉండదు పప్పు.
వేరే కూరగాయలు ఏవైనా తింటాం కానీ పప్పు అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా వారు కూడా అప్పుడప్పుడు అందుకని నేను రెగ్యులర్గా వండా. ఎప్పుడైనా సీజనల్గా ఏదైనా మామిడికాయ చింత చిగురు అలా వస్తే వండుతాను కానీ ఎక్కువగా వండను. పోపు అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి పోపు కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇది మట్టి అంతా బయట తోడిచ్చాము చూసాం కదా, గోడ పక్కన వేసేసామన్నమాట. మొత్తం ఫుల్ గాలి వస్తుంది, కాకపోతే వేడిగా వస్తుంది గాలి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 6:59 అయినా ఇంత లైటింగ్ ఉంది మనకి, మధ్యాహ్నం ఉన్నట్టుంది 6:15. చలికాలం అయితే ఆల్మోస్ట్ చీకటే పడిపోతుంది. ఏంటిది ఈవెన్ వాయిస్ ఎవరిస్తుంది కదా, సౌండ్ ఎలా పెడతావు నువ్వు? ఇవైతే దీవెన్ బాబు బర్త్డే అప్పుడు మనం నర్సరీ నుండి తీసుకొచ్చాం కదా మొక్కలు, అవి పాపం దీంట్లో ఉండి వాటికి గాలి లేదు, నీళ్లు సరిగ్గా అవ్వట్లేదు అనేసి మట్టి అంతా పోసిన తర్వాత కొంచెం ఇటు సైడ్ మాకు పక్కన గేదెలు వస్తాయి కాబట్టి అక్కడక్కడ గేదె ప్యాడేసినదంతా ఎండిపోయిందంతా తీసుకొచ్చి నేను చెత్త చాటుతోటి అంతా బేషన్ నిండా తీసుకొచ్చేసి మొక్కలు వేసిన తర్వాత వాటి ఇక్కడ మొదట్లో వేసేసాను. ఇంకా డైలీ వేస్తూ ఉంటే బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి, గులాబీ మొక్కలకైతే టీ పొడి, పైన ఎగ్గు పొట్టు వేసినా కూడా తొందరగా చిగురు వచ్చేస్తాయి గులాబీ మొక్కలు. అరటిపండు, బెల్లం కలిపిన ఏమంటారు దాన్ని, మిక్స్ చేసిన దాన్ని కూడా వేసినా పూలు బాగా వస్తాయి, పూలు కాయలు. ఇంకా దీంట్లోనేమో కొంచెం మట్టి తడిచిపోయింది, అది కూడా వేసేసాం మొత్తం. అలాగా కుండీలో ఉన్నవైతే అలాగే ఉంచాను. ఇక నెక్స్ట్ అయితే దీంట్లో ఏం పెడుతున్నా, ఇది పెడుతున్నారనమాట. ఇది మొన్న కట్ చేశాను నేను, ఒక వైట్ గులాబీదాను ఈ నూరు వరాల చెట్టు అంటాం కదా దాన్ని ఇలా మొండి మొండిగా కట్ చేశాను పైకి. వాడిపోయిన చిగురుల కాడనే మొత్తం కట్ చేశాను. అయితే ఇప్పుడే కొంచెం ఇది చిగురు వస్తుందన్నమాట, చూపించాను కదా మీకు ఇందాక. అలా కట్ చేస్తూ ఉంటే పైన పైన కొమ్మలు కట్ చేస్తే అలా వస్తుంది అనమాట. మా వారు అలా పట్టుకోవద్దు అన్నా కూడా అలాగే ఏం కాదు ఏం కాదని అలాగే పట్టుకుంటున్నారు. మందా చెట్టుని అలాగే లేపారు, దానికి ఏం కాలేదు. ఇది కూడా అలాగే అని పట్టుకొని లేపుతుంటే మొత్తం అంతా అది కవర్తో ఉన్నప్పుడు ఏం కాదు, అంటే చుట్టూ కవర్ ఉంటే సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. మొత్తం అంతా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా పైకంటే అది ఎట్టుదట్టు పోతుంది. దాంట్లో పెట్టేసి ఎక్స్ట్రా మట్టి కూడా ఉంటే మొత్తం